ఓపిక ఉన్నంతర చూద్దామంటే దాన్ని మీరు ఓపిక సానం కోల్పోయేటట్టు చేస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి గారి మాట్లాడే తీరు ఇదేనా? మేము మొదటి నుంచి కూడా దేశ ప్రధానిని కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రిని మనం మాట్లాడవద్దు, గౌరవించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు గౌరవపరచలే. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మహారాష్ట్రలో కేంద్ర మంత్రి మాట్లాడితే కూడా మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? చాలా మంది మమ్మల్ని అడిగారు, అన్న మహారాష్ట్రలో కేంద్ర మంత్రి లోపల పడేసిండ్రు, ఇలా ఎన్నో చట్టాలు ఉన్నాయి కదా అంటే వాళ్లకు విజ్ఞతకు వదిలేస్తున్నాం. మరి మనం కూడా స్టార్ట్ చేస్తే గ్రామం నుంచి స్టార్ట్ అవుతుంది, అది మేము చేయలేక రాదు, అంతకన్నా ఎక్కువ చేయగలుగుతాం. మా దృష్టి అంతా తెలంగాణ అభివృద్ధి, మా దృష్టి అంతా పేదరిక నిర్మూలన, మా దృష్టి అంతా బడుగు బలహీన వర్గాలకు స్థానం కలిగించాలని, మా దృష్టి అంతా ఎస్సీ ఎస్టీలకు ఆర్థికంగా లాభం జరగాలని, మా దృష్టి అంతా అగ్రవర్గాలు పేదలకు రిజర్వేషన్ కలిగించి వాళ్లకు సాయం చేయాలని, టోటల్ రైతాంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని. మా నాయకునికి అభివృద్ధి, మా అందరికీ అభివృద్ధి తప్ప వేరే ఆలోచన లేదు. మండల స్థాయి నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక పిలిపిస్తే ఒట్టుడికిపోతుంది. ఒక్కడే బయటకు వచ్చి జై తెలంగాణ నినాదంతో ఇంతమందిని జాగృతం చేసి తెలంగాణ తెచ్చుకొని నడిపించే నాయకుడు ఆయన. అంటే ఆయన నోటి నుంచి మాట వస్తే 5 నిమిషాలు చాలు, కానీ ఆయనకు ఆలోచన లేదు, మనం కూడా అలాగే ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. చిల్లర మల్లర చిల్లరగాళ్ళతో చిల్లరగా మాట్లాడియడం, ఇష్టానుసారంగా మాట్లాడడం, ప్లస్ జాతీయ నాయకులే, జాతీయ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులే, వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం,